ఆహారమే ఔషధం. అవును, మీరు విన్నది నిజమే. ఆహార నియమాలు పాటిస్తే చాలా వరకు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. చాలామంది ఎప్పుడు ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. పోషకాహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంతో పాటు అలాగే ఇప్పటికీ ఎదుర్కొంటున్న నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. ఈ నొప్పులను తగ్గించడానికి మనకు అనేక ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అవి అద్భుతంగా పనిచేసి నొప్పులను తగ్గించేస్తాయి. మరి ఆ నొప్పులను తగ్గించే ఆ ఆహారాలేంటో, వాటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. నొప్పులను తగ్గించే ఆహారాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్లం. అల్లంను ప్రతిరోజు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కీళ్ల వాపులను తగ్గిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో అల్లంను తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. అల్లం తర్వాత చెప్పుకోవాల్సింది బ్లూబెర్రీస్ గురించే. ఇవి నొప్పిని తగ్గించడానికి సహాయం చేస్తాయి. వీటితో పాటు స్ట్రాబెర్రీ, నారింజ లాంటి పండ్లు కూడా ఇదే తరహా లక్షణాన్ని కలిగి ఉంటాయి. మెగ్నీషియం అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు నొప్పి నివారణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. మైగ్రేన్ను తగ్గించేందుకు సహాయపడే ఈ ఖనిజం అనేక విధాల ప్రయోజనాలు అందిస్తుంది. మరింత ఉపశమనం కోసం గుమ్మడి గింజలతో పాటు బాదం, జీడిపప్పు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలు, బీన్స్ మరియు పప్పులను ఆహారంతో పాటు తీసుకోవాలి. ప్రతి ఒక్క వయసు వాళ్ళలో నొప్పులు అనేవి కనబడుతున్నాయి. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మనకు ఏ కారణమైనా సరే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. సో ఎక్కువ శాతం మనము నొప్పి మాత్రలు తీసుకోవడం వలన, అంటే NSAIDs అంటారు, అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇవి తీసుకోవడం వలన మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మనం తీసుకునే ఆహారంలో మనకి వంటింట్లో లభించేటువంటి వస్తువులతో మనం ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి తల నుండి అరికాలు వరకు ఏదో ఒక నొప్పి ప్రతి ఒక్క వయసు వాళ్ళలో చూస్తున్నాం. సో తలనొప్పి అనేది కామన్గా వస్తుంది. ఈ తలనొప్పి మైగ్రేన్ ఉండొచ్చు, లేదు స్ట్రెస్ వలన ఉండొచ్చు, లేకపోతే ఇండైజెషన్ వలన ఉండొచ్చు. ఏ కారణంగా అయినా మనకి తలనొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు కాన్స్టిపేషన్తో కూడా తలనొప్పి వస్తుంటుంది. సో ఈ తలనొప్పి వచ్చినప్పుడు మనము కొంచెము అల్లం ముక్కని నీళ్ళలో మరిగించి దాన్ని తీసుకోవడం, దాని కషాయం తీసుకోవడం, డికాషన్ తీసుకోవడం కానీ, లేదు ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం కానీ, ఒక కప్పు కాఫీ తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆ మైండ్ అనేది బాగా రిలాక్స్ అయ్యి మనకి నొప్పి అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ టీ కాఫీలో ఏంటంటే మనకు కెఫీన్ అనే కాంపోనెంట్ ఉంటుందన్నమాట. ఇది మనకి మైండ్, బ్రెయిన్ని రిఫ్రెష్ చేస్తుందన్నమాట. తేనె, నిమ్మరసం, అల్లం రసము, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి బాగా రంగరించి పరిగడుపున మనం సేవిస్తే కనుక ఈ పొట్ట నొప్పి అనేది బాగా తగ్గుతుంది. అది యాసిడిటీ అయినా ఉండొచ్చు, అది కాన్స్టిపేషన్ అయినా ఉండొచ్చు. మనకు ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. సీ ఫుడ్స్, ముఖ్యంగా చేపలు, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నొప్పి నివారిణి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక నొప్పులను నివారించడానికి ఆహారంలో చేపలు లేదా చేప నూనె మాత్రలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. పసుపు నొప్పి మరియు వాపు తగ్గించే ఓ ఉత్తమ నివారిణి. అందుకే మీ రెగ్యులర్ డైట్లో పసుపును చేర్చుకోండి. ఇక నొప్పులను హరించే మరో గొప్ప ఔషధం గ్రీన్ టీ. సాధారణంగా బరువు తగ్గించడం కోసం దీన్ని ఉపయోగిస్తారు, కానీ అది కూడా వాపులను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ చాలా ఉపయోగకరం. వంటకు ఆలివ్ ఆయిల్ను ఉపయోగించడం చాలా ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం కూడా. మోకాలు నొప్పికి ముఖ్యంగా ఆర్థరైటిస్ వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళలో కనబడుతుంది. సో ఈ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా మనము బెర్రీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, మల్బెర్రీ కానీ, చెర్రీ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, ఇలాంటివి కనీసం ఒక 100 to 150 grams తీసుకుంటే కనుక ఈ యాంటీ ఆర్థరైటిక్ ఎఫెక్ట్ అనేది వీటిలో కనబడుతుందన్నమాట. అంటే అవి యాంటీ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ని తగ్గించి వాపులు తగ్గించే కెపాసిటీ వీటిలో ఉంటుందన్నమాట. అలాగే మనము పసుపు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్, యాంటీవైరల్ అండ్ యాంటీసెప్టిక్. సో ఈ పసుపు కూడా మనము బాయిల్ చేసి నీళ్ళలో తీసుకోవడం, లేదు పాలలో ఒక చెంచా కలిపి తీసుకోవడం కానీ, ఇలా చేస్తే కనుక ఈ మోకాలు నొప్పులు అనేవి బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే మనము బ్యాక్ పెయిన్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ బ్యాక్ పెయిన్కి కూడా ఈ పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకి
ఒక్కొక్కసారి మనకి శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ లేదు మెగ్నీషియం వైటమిన్ డి డెఫిషియన్సీతో మనకి బోన్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనబడతాయి అన్నమాట. సో మనకి పలుకుల్లో అంటే బాదాం, పిస్తా, అక్రోట్, అలాగే గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వేరుశనగకాయ ఇలాంటివి మనము వేయించి అంటే ప్లెయిన్ కడాయిలో కొంచెం డ్రై రోస్ట్ చేసి ఒక పిడికెడు అప్పుడప్పుడు తీసుకుంటే కనుక మనకి మినరల్ డెఫిషియన్సీస్ అనేవి తగ్గుతాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి నొప్పి తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయన్నమాట. ఎర్రగా మరియు చిన్నగా ఉండే చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి. మింట్ సైతం బాధాకరమైన తిమ్మిరి, గ్యాస్, ఉబ్బరం లాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా నొప్పులను తగ్గించే ఆహారాలు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ పూర్తిగా ఉపశమనాన్ని అందించలేవు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తెలుసుకున్నారు కదా ఎటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చో? ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నొప్పులతో బాధపడుతుంటే వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకోండి, నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.